గత ప్రభుత్వ హయాంలో నేతలు చేసిన అవినీతి దంద ఒక్కొక్కటిగా వెలుగుచూ వెలుగులోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉండి ఎటువంటి దందాలు చేశారు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు అనే విషయాలు వెలుగులోకి వస్తుంటే యావత్ ప్రజలు కూడా నోరెళ్ళబెట్టాల్సి వస్తుంది చివరకు రైతుల సొమ్మును కూడా అక్రమంగా కాచేసిన ఒక వైనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు టీడీపీ మాజీ నేత డిసిసిబి మాజీ చైర్మన్ వరుపుల రాజా మీద పోలీస్ కేసు నమోదైంది గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో లంపకలోవ వ్యవసాయ పరపతి సంఘంలో ఆయన రైతు లోన్స్ పేరుతో దందా చేశారు అవినీతికి పాల్పడ్డారు అని ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అంటే తెలుగుదేశం హయాంలో ప్రధానంగా రైతులు లోన్స్ పేరుతో దాదాపు పదహారు కోట్ల యాభై లక్షల నిధులు అవకతవకలు జరిగాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది తాజాగా ఇదే విషయాన్ని గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాడు శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు ఆదేశించారు అధికారులు విచారించిన విచారణలో నిజంగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి అంటే వీళ్ళు చేసిన ఫ్రాడ్ ఎంత దారుణంగా ఉంది అంటే మరణించిన రైతులు ఎవరైతే ఉంటారో ఆ మరణించిన రైతుల పేరు మీద సొసైటీలో స్వల్పకాలిక క్రాప్ లోన్స్ తీసేసుకొని వాటిని వీళ్ళు అక్రమంగా ఆ సొమ్ము కాజేయడం అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పదవిని వాడుకొని దాదాపు నాలుగు వందల యాభై ఫేక్ పాస్ పుస్తకాలను తయారు చేసి వాటి ద్వారా లోన్స్ తీసుకున్నారు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ అవినీతి అక్రమాలకు ప్రధానంగా కారకులుగా తెలుగుదేశం పార్టీ నేత అప్పుడు చైర్మన్గా వ్యవహరించిన వరుపుల రాజాతో పాటుకు అప్పుడు సొసైటీ ఉద్యోగుల మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో అప్పటి అధ్యక్షుడు వరుపుల రాజాతో పాటు నలుగురు మాజీ ఉద్యోగుల మీద కూడా పత్తిపాడి పోలీసులు కేసు నమోదు చేశారు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని అయితే ఈ ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు ఇట్లా ఇటువంటి దోపిడీలు ఇంకా మిగిలిన జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు సీరియస్గా విచారణ జరిపించో పనిలో పడింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అవినీతి ఎక్కడెక్కడ జరిగింది నేతలందరూ ఎన్ని కోట్ల రూపాయలు ఇలాగ అక్రమంగా కాజేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మొత్తం అందరినీ కూడా బయటికి లాగే పనిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరొక టీడీపీ నేత గత ప్రభుత్వ హయాంలో పాల్పడిన అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది దీని మీద మరి ఫర్దర్ యాక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి